నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. మీరు దేవాలయాల సమాచారం తెలుసుకోవడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే గంట సింబల మీద టకాటకాని కొట్టండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామివారు హిమాలయాల పర్వతాల నుంచి సంజీవని మొక్కను తీసుకుని రమ్మంటే స్వామివారు ఏకంగా పర్వతాన్నే తీసుకుని వచ్చారని మనం విన్నాం కదా. రామాయణ కాలం నాటి ఆ పర్వతం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఆ పర్వత శ్రేణులనే చూస్తూ ఉన్నాం. ఈ పర్వతాన్ని ద్రోణగిరి పర్వతం అని పిలుస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో జోషిమఠ్కు 50 కిలోమీటర్ల దూరంలో ఈ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఆ పర్వతాన్ని దేవునిగా కొలుస్తారు. ఆ పర్వత శిఖరం కట్ అయినట్టుగా మనకు చాలా క్లియర్గా అక్కడ వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మీకు సగం సగం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామివారు ఆ విధంగా అంటే పర్వతాన్ని సగం ముక్క ఆయన తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ప్రజలు ఆయన మీద ఆగ్రహించి ఇక్కడ స్వామివారిని పూజలు చేయరని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ ఇంటర్నెట్ వలన మనకు ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం, చక్కగా అన్నీ చూడగలుగుతున్నాం. నిజంగా వెళ్ళి చూడగలమో లేదో. జై హనుమాన్, జై జై హనుమాన్. మీరు కూడా చూసి తరించారు కదా.